అండి, ఈరోజు మనము పెటోనియం ప్లాంట్స్ పెట్టుకుందాం అండి. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి ఈ పెటోనియం ప్లాంట్స్. మనము ఈ మినరల్ వాటర్ టిన్స్ ఈ పైప్తో ఇలా చేసుకున్నానండి, దీంట్లో పెట్టుతానండి. మూడు వేసుకున్నాను, అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. ఈ ప్లాంట్స్ ఈ మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది వీటిలో, అందుకే నేను పెట్టుకుంటున్నానండి. దీంట్లో ఈ పెటోనియం ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి కవరు. చాలా బాగుంటాయండి, గార్డెన్కి చాలా లుక్, మంచి అందాన్ని ఇస్తాయి అవి చూడడానికి. ఫస్ట్ ఇక్కడ ముందున్న దాంట్లో పెట్టుకుంటానండి, బాగా హైట్ అయిద్దామని చెప్తున్నా. ఇక్కడ ఈ హోల్లో ఒక రాయి పెట్టుకోవాలండి. దీంట్లో ఇక్కడ మినరల్ వాటర్ టిన్ది హోల్స్ ఉంటుంది కదా, దాంట్లో ఒక రాయి పెట్టుకోవాలి. రాయి పెట్టుకొని ఇది మట్టి అండి, ఇది కంపోస్టు మట్టి అన్నీ కలుపుకొని పెట్టుకున్న మిశ్రమం అండి. ఇది కొంచెం పోసుకొని మొక్క పెట్టుకున్నాక మళ్ళీ ఇంకోటి కూడా పెట్టుకుంటానండి, రెండు కలిపి ఇందులో. లేకపోతే ఒకటే పెట్టుకుందాం, ఇంకోటి ఎలా తీసుకుందాం. ఒకటి పెట్టుకుందాం లేండి సరిపోద్ది. నీళ్ళంతా మట్టి వేస్తాం. ఇలా పెట్టేసుకోవాలండి. ఇంకో దాంట్లో కూడా ఇంకో మొక్క పెట్టుకుంటాను నేను. కొంచెం మట్టి తీసుకొచ్చుకుంటానండి. ఇప్పుడు దీంట్లో పెడదాం, ఇందులో కొంచెం మట్టి వేసుకుందామండి. ఇది పింక్ కలర్ అండి. వేసేసుకుందాం. మట్టి, ఇసుక, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అన్నీ కలుపుకున్నదండి. నేను కలుపుకొని పెట్టుకున్నానండి ఈ మొక్కలు పెట్టుకున్నాను.
ఇది చుక్క కూర అండి, దీంట్లో టబ్లో పెట్టుకున్నా. బస్ కొంచెం మట్టి, ఇంకొంచెం మట్టి తీసుకొచ్చుకో. ఈ రెండింటిని, ఈ చిన్నవి కూడా పెట్టుకుంటున్నానండి. ఈ ఇందులో పెట్టుకొని పెట్టుకుంటాను, ఎందుకంటే దీనికి లోతు సరిపోవట్లేదు, ఇది హైట్ తక్కువ ఉంది. ఇందులో పెట్టుకొని పెట్టుకుంటా. ఇవి చాలా బాగుంటాయండి, గార్డెన్కి చాలా అందాన్ని ఇస్తాయి. కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్, మనకి పెట్టుకుంటే అందంగా ఉంటుంది గార్డెన్ చూడడానికి. వాటర్ చేసుకుంటూ ఉండాలి రోజు. మరీ బాగా చేస్తే రూట్ రూట్ వస్తుందండి, చూసుకొని పోసుకోవాలి వాటరు. ఈ మొక్కలకు ఎప్పుడైనా సరే ఎండ కూడా తలుగుతూ ఉండాలండి. దీంట్లో పెట్టుకుంటా. చూసారు కదా, ఇది ఇట్లా పెట్టేస్తుంది, ఎందుకంటే దీనికి ఇది హైట్ సరిపోవట్లేదు ఈ మొక్కలు పెట్టడానికి, అందుకే వీటిని ఇందులో పెట్టుకున్నాను. చూసారు కదండి పెటోనియం ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలని. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందామండి కొంచెం. చూసారు కదండి పెటోనియం ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలనేది, ఎంత అందంగా ఉంది చూడండి. దీనికి ఇది టవర్లాగా, ఇది చిన్నగా, ఇది మినరల్ వాటర్, ఇది పై క్యాప్ దగ్గర ఉండే పై భాగం అండి ఇది. ఇదేమో వాటర్ పైప్ గొట్టం ఉంది, ఇది మన వాటర్ ఇది ప్లాస్టిక్, ఇది దానికి పెయింట్ వేసుకొని ఇది పెట్టుకున్నానండి. దీనికి ఇది చాలా అందంగా ఉండండి ఇది పెట్టుకుంటే. చూసారు కదండి పెటోనియం ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలనేది. ఈ ఫ్లవర్స్ ద్వారా కూడా మనం సీడ్స్ చేసుకోవచ్చు, దీని ద్వారా కూడా సీడ్స్ అవుతాయి, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు మనం. ఇవి కొమ్మలు కిందికి వచ్చి బ్రాంచెస్ అవే వస్తూ ఉంటాయి కింద వేర్లతోని, అలా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.